గ్యారంటీగా నేను సేవ చేస్తానన్నా, సంతోషంగా నేను మీ దగ్గర ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా మచ్చతాను. ఇప్పటి నుంచి చచ్చిపోయేదాకా నేను జగను, జగన్ జెండా, వైసీపీ తప్ప నాకు మూడోది లేదు. నాకు రాజకీయాలు అంటే ఎంఏ చదవడానికి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళిన దగ్గర వరకు నాకు పాలిటిక్స్ తెలియవు. ఈ పాలిటిక్స్ అంటే రాజకీయాలు నాలో బలవంతంగా రుద్దిన వాడు గౌతమ్ రెడ్డి అన్న. నాకు అప్పటి వరకు ఏమీ తెలియదు. క్యారం బోర్డు ఆడుకోవటం, ఊళ్ళో ఆడుకోవటం, అందరూ ఫ్రెండ్స్తో తిరగటం, ఇవి తప్పితే అలా తెలియదు. నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఈయన వచ్చి మా క్లాస్కి మురళి ట్రాన్ పిలిచాడు, నువ్వు ఆ జాయింట్ డైరెక్టర్గా జనరల్ సెక్రటరీ కాదు అసిస్టెంట్ అన్నాయి, అది జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీగా తన ప్యానల్లో నన్ను నిలబెట్టాడు. అన్న నాకేం తెలియదుగా అన్న, నీకేం తెలియదు, నుంచున్నా గెలుస్తావు, నుంచోరా అన్నాడు. అది గెలిచా. అక్కడి నుంచి నాకు దురద మొదలైంది. ఈయన చూపించాడు కదా, అది నేను కూడా నెక్స్ట్ మన జనరల్ సెక్రటరీ అవ్వాలని కోరుకున్నాను. చెప్పా నేను ప్రెసిడెంట్ గారు ఉంటాను, నువ్వు జనరల్ సెక్రటరీ ఉంచో. ఇద్దరం హ్యాయెస్ట్ మ్యారేజ్తో గెలిచాం. అక్కడి నుంచి ఇది ఈ 40 ఏళ్ళు సాగుతుంది. ఇది తెలిసి తెలియక తెలిసి తెలియక ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇస్తారు అని నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. నాకు 11 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఏ రోజు నేను కలవలేదు, మొన్నటి వరకు కూడా. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడిని, నన్ను పిలుస్తూ ఉండేవాడు, నేను వస్తానన్నా చెప్పేవాడిని, ఎగ్గొట్టేవాడిని, దూరంగా చూస్తూ ఇష్టపడేవాడిని. ఎందుకంటే చాలామంది కులాల్లోంచి, మతాల్లోంచి, డబ్బుల్లోంచి నాయకులు పుడుతూ ఉంటారు. కులాల్లోంచి, కళల్లోంచి పుట్టిన నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి, జనాల్లోంచి పుట్టిన నాయకుడు. అందుకే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. నేను చూశా అతని మెంటాలిటీ, వ్యక్తిత్వం మొత్తం నేను చూశా. అందుకే నేను ఆయనతో స్నేహం చేశా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్వీటెస్ట్, ఈజ్ హాటెస్ట్, హీఈజ్ హానెస్ట్, హీఈజ్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్. అలాంటి వాడు కాబట్టి నేను ఈరోజు ఈ పదవి అన్న చేతుల దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేను సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తారో నాకు తెలియదు, కానీ చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అంబక్కు చేయను, అబద్ధాలు చెప్పను. మా కళ్యాణ్ అన్నకి, అలంకార ప్రసాద్ అన్నకి, రామచంద్రన్న గారికి, వీళ్ళందరికీ ఆకాశం నుంచి నేను చుక్కలు దింపుతానని చెప్పను. నేను ఎంత మనసులో అనుకున్నానో అంత నా చేతికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.